హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మనకి కిచెన్లో యూజ్ అయ్యే మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ మీకు తెలిసి ఫాలో అవుతారనేసి నేను అనుకుంటున్నాను. మనము మిర్చీలు కట్ చేసేటప్పుడు చేతులకి కారం అంటుకుంటూ ఉంటుంది కదండి, అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మనం వాడే వంట నూనె ఉంటుంది కదా, అది చేతులకు అప్లై చేసుకొని తర్వాత కట్ చేస్తే మిర్చి ఘాట్ అనేది చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇది కాకుండా మనం చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఇంకొక టిప్ ఏంటంటే, మనము సీజర్ ఉంటుంది కదా కిచెన్లో యూజ్ చేసేది, ఆ సీజర్తో కూడా ఇలా మిర్చీలని కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉంటే అటు ఇటు పడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చినా ఫాలో అయిపోండి. తర్వాత వచ్చేసి మనము చపాతి పిండి కలుపుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి చపాతీలు మనకి సాఫ్ట్గా రాకుండా కొంచెం గట్టిగా వస్తూ ఉంటాయి. దానికోసం ఏం చేయాలంటే, గోధుమ పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదా, దాంతోపాటు మనము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అంటే పిండి క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి. దీంతోపాటు మనకి కొంచెం పాలు యాడ్ చేసుకున్నా కూడా చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేసే కలుపుతున్నాను. అవి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత కూడా వెంటనే చపాతీలు చేయకూడదు, అట్లా చేస్తే పిండి నానకపోవడం వల్ల గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమని పిండి కలుపుకున్న తర్వాత ఎప్పుడైనా ఒక 15 to 20 minutes అయినా మినిమం మనకి నానబెట్టుకోవాలి పిండిని. హాఫ్ అన్ అవర్ పాటు నానబెడితే మాత్రం ఇంకా చాలా స్మూత్గా వస్తాయన్నమాట చపాతీలు. అలా కాకుండా టైం లేదు అనుకుంటే కనీసం ఒక 15 minutes అయినా నానబెట్టుకుని ఆ తర్వాత చపాతీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయన్నమాట. ఇట్లా మెత్తగా ఉండాలండి. పిండి కలుపుకునేటప్పుడు కూడా మరీ గట్టిగా కలపకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా ఉండకూడదు. ఇలా మనం చేతితో వత్తితే మనకి సాగే గుణం అంతగా ఉండాలన్నమాట. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనము వంకాయలు కర్రీ చేసేటప్పుడు ముందుగా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసుకుంటాము. ఇది మనందరికీ తెలిసిందే. నేను కొత్తగా చెప్పేది ఏంటంటే, దీంట్లో మనము కొన్ని పాలు యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్లో పాలు యాడ్ చేసి ఇలా ఒక 5 to 10 minutes మనము ఇట్లా ఉంచేస్తే కనుక కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. తర్వాత మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఫ్రిడ్జ్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటామండి అందరము. ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం అన్నీ పెట్టడం వల్ల. దానికోసం ఏం చేస్తామంటే, ఇట్లా మనం ఇంట్లో వాడి తర్వాత యూజ్ చేయకుండా ఉన్న న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్ని ఇట్లా ఉండలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని వాటర్తో బాగా తడిపేసుకోవాలన్నమాట. అంటే తడి న్యూస్ పేపర్ అయిపోయింది ఇది. ఇట్లా వాటర్తో తడిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఎక్కడో ఒక మూలన మనము ఈ పేపర్ని ఉంచేసుకోవాలండి. దీనివల్ల ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. 1 day రిజల్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. తర్వాత మనం మిర్చీలను మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అట్లాగే కవర్లో వేసి పెట్టడం వల్ల దాంట్లో తడి అనేది వచ్చి అవి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా తేగానే ఇట్లా వీటి తొడమెలు ఉంటాయి కదా ముందు, ఆ తొడమెలు అన్నీ తీసేసుకోవాలండి ఫస్ట్. తొడమెల వల్లే మనకి మిర్చి అనేది పాడైపోతుంది అన్నమాట. అందుకని ఆ తొడమెలు అన్నీ తీసేసుకోవాలి. ఇట్లా ముందర నల్లగా ఉంటుంది కదా, అట్లాంటిది కూడా ఏమి ఉండకుండా ఇట్లా మొత్తం క్లీన్గా వచ్చేలా తొడమలు అనేవి ముందే తీసేసుకొని తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. ఆ తొడమల్ని ఏ ఒక్కటి ఉన్నా కూడా దాంతో అది కుళ్ళిపోవడం వల్ల మనకి మిర్చి అనేది పాడవుతుంది అన్నమాట. అందుకోసం తొడమలన్నీ తీసేసుకొని ఇట్లా వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఆరిపోతుంది కదా, అప్పుడు మనము ఇట్లా ఏదైనా కంటైనర్లో, మీరు కింద న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు తడి ఉందనిపిస్తే, లేదంటే ఇట్లా డబ్బాలో పెట్టుకొని గట్టిగా ఉండే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2-3 వారాలు అయినా కూడా అసలు పాడవకుండా ఉంటాయి, ఏమాత్రం వాడిపోకుండా ఉంటాయండి. ఇట్లా ఎయిర్ టైట్లో పెట్టేయడం వల్ల కవర్లో కంటే ఇట్లా డబ్బాలో పెట్టి వాడుకోవడం చాలా మంచిది. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి. తర్వాత మనము
మామూలుగా కూరగాయలు వండుకునేటప్పుడు కూరగాయలకు కొంచెం పొట్టు అది తీసుకుంటాం కదా, ఉల్లిపాయలు కానీ ఇట్లా, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, బీరకాయలు కానీ ఇట్లా కొన్ని పొట్టు తీసే ఉంటాయి కదా. ఈ పొట్టులో కూడా మనకి చాలా విటమిన్స్ ఉంటాయండి. మనము కాకపోతే అవి స్టోర్ చేసుకో అట్లాగే తినలేం కాబట్టి మనం వాటిని పీల్ చేసుకుంటూ ఉంటాము. అయితే మనం ఆ పొట్టుని ఎలా రీయూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇట్లా వీటన్నిటికీ పొట్టు తీసుకుంటాం కదా, క్యారెట్ కానీ, బీరకాయ కానీ, ఆనియన్స్ కానీ ఇట్లా తీసుకుంటాం కదా, వాటన్నింటిని ఏం చేస్తారంటే పారేయకుండా ఒకసారి స్టోర్ చేసి మనకి ఎండలో ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెట్టుకున్నప్పుడు అవి పొడి పొడిగా అవుతాయన్నమాట, వాటిలో ఉన్న తడి అంతా పోతుంది. అప్పుడు మనం వాటిని ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇలా వాడేసిన తర్వాత, పీల్ చేసిన తర్వాత వాటన్నింటినీ ఇట్లా న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోండి. అవి 2-3 రోజులు ఆరిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పోయి పొడి పొడిలాడుతూ ఉంటాయన్నమాట. వాటిని మనము చెట్లకి ఎరువుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో మనకి గార్డెనింగ్ కానీ తొట్లు కానీ ఉంటే వాటిని చెట్లకు యూజ్ చేసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ అనేవి చెట్లకి బాగా ఉపయోగపడతాయండి. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి, మనము మామూలుగా ఇత్తడి రాగి వస్తువులు వాడుతూ ఉంటాం కదా దీపారాధనకు కానీ, మామూలుగా పూజ వస్తువులు కానీ, వాటిని బాగా జిడ్డైపోయిన ఇలాంటి కుందీలు ఉంటాయి కదా, ఆయిల్ అంతా పట్టేసింది చూడండి, బాగా ఆయిల్ వాడడం వల్ల అలాగే ఇంకిపోయి నేను ఇవి వాడకుండా ఉంచానన్నమాట చాలా రోజులు బట్టి, అందుకని బాగా జిడ్డైపోయాయి ఆయిల్తో. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను. సాల్ట్ వేసి అట్లాగే మనము ఈ పట్కార ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను అందులోనే. తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను నిమ్మ ఉప్పు వాడాను. అట్లాగే 1 స్పూన్ సోడా కూడా వేసుకోవాలి. సోడా, 1 చెక్క నిమ్మరసం, అట్లాగే 1 స్పూన్ సాల్ట్, ఈ 3 వేసి వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలి. వీటిని 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మామూలుగా మనం ఇంట్లో వాడకుండా వాడి పడేసిన బ్రషెస్ ఉంటాయి కదా, టూత్ బ్రషెస్, ఆ బ్రష్తో ఇట్లా జిడ్డు ఉన్న ప్రదేశంలో మనము ఇట్లా కడుక్కోవాలన్నమాట. దాంతో రబ్ చేస్తే ఈజీగా పోతుంది. లేదు మనం లిక్విడ్ సోపు అట్లా ఉంటుంది కదా ఇంట్లో, ఆ సోప్తో కానీ పెట్టేసి వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి, అస్సలు జిడ్డుగా ఉండదు, ఏమాత్రం మీకు ఆయిల్ జిడ్ అనేది ఉండదు, అలాగే నీట్గా క్లీన్ అయిపోతుందన్నమాట. అయితే ఇది అంటే నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మొదట్లో బ్లాక్గా ఉంది కానీ అది జిడ్డు కాదు, జంగు కాదు, అది కలర్ చేంజ్ అయిందన్నమాట. కాకపోతే చాలా ఫ్రెష్ అయిపోతుంది, మనకి జిడ్డు అనేది ఉండకుండా ఫ్రెష్ అయిపోతుంది అంతే. ఆ కార్నర్స్లో కూడా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి, వాష్ చేసిన తర్వాత మెరుస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే ఈ మధ్యలో ఉన్న జిడ్డు కూడా అంత ఈజీగా వెళ్ళిపోతుంది బ్రష్తో కడగడం వల్ల. తర్వాత ఈ దీపపు కుందీలు చూడండి, దీంట్లో బాయిల్ చేసిన తర్వాత ఆయిల్ జిడ్డు అనేది ఉంటుంది కదా అది చూడండి, ఇట్లా చేత్తో తీస్తే ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఏమాత్రం ఆయిల్ జిడ్డు అనేది ఉండదన్నమాట ఇట్లా బాయిల్ చేయడం వల్ల. తర్వాత వీటిని మళ్ళీ మనము బ్రష్తో కానీ లేదంటే స్క్రబ్బర్తో కానీ లిక్విడ్ సోప్ అట్లా వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా పోతుందన్నమాట. మనం సబీనా పెట్టి కానీ, పీతాంబర్ పెట్టి కానీ అట్లా తోముకుంటూ ఉంటాం కదా జనరల్గా, అయితే అట్లా తోముకోవాలి పైనుంచి. కాకపోతే ఇట్లా బాయిల్ చేసి కడుక్కోవడం వల్ల చాలా తొందరగా క్లీన్ అయిపోతుందన్నమాట. ఈ డార్క్ స్పాట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ మధ్యలో ఉన్నదానికి మాత్రం బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అంచుల్లోకి స్క్రబ్బర్ వెళ్ళదు కాబట్టి బ్రష్ పెట్టి లేదంటే ఏదైనా పిన్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా బ్యాక్ సైడ్ ఉన్నది కూడా అంతా బ్లాక్ స్పాట్స్ అనేవి అన్నీ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి, మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. చూడండి ఇట్లా రబ్ చేస్తుంటేనే ఆ బ్లాక్ కలర్ అనేది వెళ్ళిపోతుంది చూడండి. ఇత్తడి సామాన్లు లేదా రాగి సామాన్లు ఏమున్నా అంటే ఆయిల్ జిడ్ అనేది తొందరగా పోతుందన్నమాట ఇట్లా క్లీన్ చేయడం వల్ల. వెండి సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, ఇట్లాగే చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి.
ఎక్కువగా రుద్దే పని ఉండదు అన్నమాట. మామూలుగా మనం తోముకున్నట్టు కడిగేసుకోవచ్చు. ఆ దీపం మధ్యలో ఒత్తికి మాత్రం ఇలా బ్రష్తో చేసుకుంటే ఆ లోపలంతా కూడా క్లీన్ అయిపోతుంది చాలా ఈజీగా. అంటే ఆయిల్ జిడ్ అనేది బాగా పోతుందన్నమాట. అట్లాగే షైనింగ్ కూడా బాగా వస్తాయి. ఇప్పుడు నేను వీటిని వాష్ చేసి చూపిస్తాను. చూడండి అసలు ఇంతకుముందు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూడండి. చాలా క్లీన్ అయిపోయాయి కదా. లోపలంతా కూడా ఆయిల్ అనేది బాగా పోయింది. అలాగే మార్క్స్ కూడా వెళ్ళిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ పూజా వస్తువులు ఇట్లాగే ఉంటాయి కదా. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.